ఫెర్టిలైజర్ కార్లో రవాణా చేసుకున్నటువంటి 111 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 5 ముద్దాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాయి అంతా కూడా వరుస మల్కనగిరి నుంచి బీదర్కు సప్లై చేస్తున్నాం. ఈ దొరికినటువంటి 5 మేము ప్రశ్నించినప్పుడు మాకు తెలిసినటువంటి విషయం, దీంట్లో మెయిన్ సుభాష్ చంద్రబోస్ అని ఒరిస్సా మల్కనగిరికి చెందినవాడు, దీనితో పాటు ఇంకొక 4 ఛత్తీస్గఢ్ కంకేర్ అనేటువంటి గ్రామానికి చెందినటువంటి ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఈ గంజాయిని మల్కనగిరి నుంచి బీదర్ తీసుకెళ్తారు. బీదర్లో ఎవరికి తీసుకెళ్తారు అనేటువంటిది వీళ్ళకి కూడా ఐడియా లేదు. అక్కడికి పోయినాక వాళ్లే వచ్చి కలుస్తారు ఒక స్పాట్ వెళ్తే. కానీ బీదర్లో మేము గుర్తించినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, బల్బీన్ మరియు సుఖరామ్ అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. బహుశా వాళ్ళకే ఇది సప్లై చేస్తున్నారు అనేటువంటిది మా విశ్వాసం. వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళని ఇంతకుముందు 2 కేసుల్లో మేము ఆల్రెడీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది, బల్బీన్ సుఖరామ్ అనేటువంటి వాళ్ళని. సో బీదర్ పోలీసులతో కూడా మాట్లాడి వీళ్ళను అతి త్వరలో అదుపులోకి తీసుకుంటాం. మరియు ఇలాంటి ముఠాలు ఒక 4-5 ఉన్నాయి. ఇప్పటికి ఆల్రెడీ మేము 2-3 ముఠాల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా మిగిలిన ముఠాలను కూడా గుర్తించే పనిలోనే ఉన్నాం. ఇంకా కూడా రైడ్స్ చేస్తాము, ఎండు గంజాన్ని స్వాధీనం చేసుకుంటాము. ఈ ముఠాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటి ఆట కట్టిస్తామని కూడా అతను తెలియజేస్తున్నారు.